హాయ్ ఈరోజు ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉగాది మరియు శ్రీరామనవమి సంబరాలకి ఇచ్చేసినటువంటి మన ప్రముఖ గాయని గాయకులైన మల్లికార్జున్ గారికి అదేవిధంగా పూర్ణిమ గారికి సో ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళతోటి జస్ట్ ఒక 2 మినిట్స్ చిట్చాట్ చేద్దాం. ఎక్కువ టైం తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఫుల్ ఎనర్జీ స్టేజ్ పైన స్పెండ్ చేసి ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నారు. సో కాబట్టి ఎక్కువ టైం అయితే నేను తీసుకోవట్లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు దేశీప్లాజా. థ్యాంక్ యూ. సో ఇది చాలా రొటీన్ క్వశ్చన్స్ ఏమో, బట్ క్విక్ క్వశ్చన్స్ అండి. సో అసలు మీరు ఫస్ట్ టైం సింగర్గా ఆఫర్ ఎప్పుడు వచ్చింది? 1998 అండి. 1997 ఫిబ్రవరి 23rd మేమిద్దరం కలిసి ఒకే పాట పాడాం. పాట గుర్తుందండి? అది వందే మాతరం శ్రీనివాస్ గారు కంపోజ్ చేసిన పాట, సింగర్ నన్న చిత్రంలోని. కలగంటి కలగంటి కలగంటినమ్మ, నేను కలగంటిని, అందనంతా ఎత్తు నా చెల్లి ఎదుగునని, చుక్కల్లో చంద్రుడు నా తమ్ముడని నేను. అలా వస్తుంది. సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీరు ఎస్పిపి గారితో మీరు యాక్చువల్గా మీకు చాలా ఇది అనుబంధం ఉంది. సో మరి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఎస్పిపి గారితో? ఎస్పిబి గారితో ఉన్న ప్రతిక్షణం మాకు దేవుడు ప్రత్యక్షమయ్యి మా ముందుంటే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలైనా అదే ఫీలింగ్. అంటే ఆయనలో తల్లి, తండ్రి, గురువు, దైవం అందరూ కనిపిస్తారు. అంటే అంతలాగా ఆయన ప్రేమను మా అందరితోనూ అలా పంచుతారు. మేమే కాదు, తోటి సింగర్స్తోనూ కూడా ఆయన అలాగే ఉంటారంతే. ఆయన మనస్తత్వం అలాంటిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఇంకా మణి శర్మ గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు. సో మణి శర్మ గారితో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆయన అద్భుతమైన గురువు అండి. నిజంగా ఆయన దగ్గర ఎన్నో మంచి మంచి పాటలు పాడే అవకాశం నాకు కల్పించారు. ఆయన గాడ్ ఫాదర్తో సమానం అని చెప్తుంటాను. ఎందుకంటే పెద్ద పెద్ద తారలైనటువంటి చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు యంగర్ జనరేషన్ ఆయన ఎంతమంది వర్క్ చేశారు అంతమందికి నన్ను ప్లేబ్యాక్ పాడించడం జరిగింది. సో హీస్ మై గాడ్ ఫాదర్ లైక్. సూపర్ అండి. సో మీరు ఎలా ఫీల్ అవుతారు? మళ్ళీ చెప్పినట్టుగా ఒక సింగర్కి ఎలాంటి పాట ఇవ్వాలి, ఆ సింగర్ కరెక్ట్గా ఎలాంటి సాంగ్ సూట్ అవుతుంది అన్నది చాలా బాగా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా ఎన్నో మంచి విషయాలు నేర్పించారు. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, బట్ అలాగా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అసమండి. సో ఇప్పుడు అడగబోయేది కొంచెం టఫ్ అయిన క్వశ్చనే, బట్ ఆన్సర్ చెప్తారనుకుంటున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్. సో మీకు నచ్చిన సింగర్ అదర్ దాన్ బాలు గారు? హరిహరన్ శంకర్ మహాదేవన్ అండి. నాకు బాలు గారి తర్వాత నాకు అందరూ ఇష్టం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో నాకు పాత సింగర్స్లో తీసుకుంటే రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, ఇప్పుడు హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్, సోనూ నిగమ్, కొత్త సింగర్స్లో చాలామంది, హేమచంద్ర, కారుణ్య, యాజన్, చాలామంది ఉన్నారు. నాకు అందరూ ఇష్టమే. నాట్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్, బట్ స్టిల్ నాకు అందరూ ఇష్టం. అందరు చక్కగా పాడతారు. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. వెరీ గుడ్ అండి. కర్రెరక్కుండా పవన్ చేయకుండా చాలా చక్కగా చెప్పారు. కాదు, నాకు అందరూ ఇష్టమే. అందరూ మంచి సింగర్స్. ఎవరు మంచి సింగర్స్ కాదు చెప్పండి. ప్రొఫెషనల్గా పాడుతున్నారు అంటే వాళ్ళందరూ మంచి సింగర్స్ అయి ఉండాలి. యాక్చువల్గా సింగర్సే అందరూ మంచి సింగర్సే, నో డౌట్ అబౌట్ ఇట్. అది కాకపోతే వాళ్ళు అంత దూరం కూడా రారు. సో ఎందుకంటే నాలాగే వెనక ఎక్కడే ఉంటారు. కాకపోతే నేననేది ఏంటంటే మనకి కొంతమంది బాగా నచ్చుతారు. సో నో డౌట్ బాలు గారు ఫస్ట్ ప్లేస్, బట్ అది కాకుండా ఇంకా ఎవరు అని చెప్పేసి అడిగాను అన్నమాట. సో నో ప్రాబ్లం. సో నెక్స్ట్ అండి, మ్యూజిక్ డైరెక్టర్స్లో. సో ఇప్పుడు మీరు అంటే పాత వాళ్ళతో అందరితో చేశారు, అదేవిధంగా ఇప్పుడు కొత్త జనరేషన్ చాలామంది వస్తున్నారు. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్లో సో మీకు వావ్ వీళ్ళు మంచి క్రియేటివ్గా బాగున్నారు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అడుగుతున్నారా? లేటెస్ట్ జనరేషన్ ఇప్పుడంటే నాకు దేవిశ్రీప్రసాద్ ఇష్టం అండి. దేవిశ్రీప్రసాద్ గారు, తమన్ గారు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంకా 10 ఇయర్స్ నుంచి చేయడం జరుగుతోంది. మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఇటీవల కాలంలో గోపి సుందర్ చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు, మంచి మంచి పాటలు చేస్తున్నారు. తమిళ్ ఆయన యాక్చువల్గా, బట్ తెలుగులో కూడా చేస్తున్నారు ఇప్పుడు. అండ్ అలాగే ఇమ్మాన్, వీళ్ళందరూ తమిళ్లో బాగా బిజీగా చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తెలుగులో మొదలు పెట్టారు చేయడం. వెరీ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్. వెరీ గుడ్ అండి. ఇది యాక్చువల్లీ లాస్ట్ 3 క్వశ్చన్స్ ర్యాపిడ్ క్వశ్చన్స్ అండి. సో
అంటే కొంచెం డిఫరెంట్గా తీసుకుంటున్నాను అనమాట. సో తన గురించి మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీ గురించి తను ఫస్ట్ అట్లా క్వశ్చన్ అడుగుతాను. మీరు ఏమి హింట్స్ ఒకళ్ళకొకళ్ళు పాస్ చేసుకోకుండా తక్కువనే ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ మీకండి. సో మన మల్లికార్జున్ గారు ఫస్ట్ పాడిన పాట కలగంటి కలగంటి కలగంటి, ఇద్దరం కలిసి పాడిన పాట అది, అదే ఫస్ట్ సాంగ్. ఇమ్మీడియట్ నెక్స్ట్ పాట అడిగితే చెప్పండి. సో ఇప్పుడు ఫస్ట్ టైం తను పాడుతా తీయగాలో ఫస్ట్ టైం పాడిన పాట, ఫస్ట్ టైం పాడిన పాట జోరు మీద నవ్వు తొమ్మిది అనుకుంటా, కరెక్టేనా? జోరు మీద నవ్వు తొమ్మిది. ఓకే, సో మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు వాచ్ చేసిన మూవీ? ఫస్ట్ టైం చూసిన సినిమానా పెళ్ళైన తర్వాత? గుర్తులేదు, దొరికిపోయారు ఇద్దరికి గుర్తులేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచిగా అంటే చాలా షార్ట్ టైంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చి చాలా చక్కగా మనకి ఆన్సర్ చేసుకుంటూ వచ్చారు. సో ఫైనల్లీ అన్నీ విన్ అయిపోతారు అనుకున్నాను, బట్ ఆ ఫస్ట్ కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏంటి అనేది గుర్తులేదు. సో మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.